హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో చింత చిగురు ఎండు చేపల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. దీనికి ఏమేమి కావాలో చూద్దాం. శుభ్రం చేసుకున్న ఎండు చేప ముక్కలు, చింత చిగురు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు, కారం, పసుపు, కల్లుప్పు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. గిన్నెలో ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేసి ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, అలాగే పసుపు కూడా వేసి ఒక్కసారి మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం. 5 మినిట్స్ తర్వాత ఇందులో కారం, అలాగే కొద్దిగా వాటర్ కూడా వేసి మరొక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులో చింత చిగురు కూడా వేసి ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మనకు పర్ఫెక్ట్గా కర్రీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. దీన్ని బౌల్లోకి సర్వ్ చేసుకుందాం.